హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఐశ్వర్య. ఇప్పుడు మనతో ఉన్నారు సాముద్రిక జ్యోతిష మంత్ర తంత్ర యంత్ర నవరత్న మూలిక రుద్రాక్ష శాస్త్ర అన్వేషకులు శ్రీ సాయిదత్తానంద గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇప్పుడు మన నిత్య జీవితంలో జరిగే ఎన్నో సమస్యలకి మనం పరిష్కార మార్గాన్ని తెలుసుకుందాం గురుగారు. అప్పట్లో పురాణ కాలంలో మూలికల ద్వారా బంగారాన్ని తయారు చేసేవాళ్ళంట, కానీ ఇప్పుడు అలాంటి ప్రయోజనాలు ఏమైనా చేయొచ్చా, దాని గురించి మాకు వివరించండి. ఓం డీం క్లీం శ్రీం ఐం క్లీం గ్లం గం గణేశాయ నేనమవరవరవరుధ సర్వజనం వశమాన స్వ వశమాన స్వ ఓం గురుదేవ దత్త. ఓం డీం క్లీం శ్రీం ఐం సోం ద్రాం దత్తాత్రేయాయ నే నమః. ఓం గురుదేవ దత్త. ఓం క్రీం 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 క్రీం. ఓం భద్రకాళి ఇంద్రకాళి భద్రకాళి దేహి పరమేశ్వరి. ఓం శాంభవి సర్వజనం వశమాన స్వ వశమాన స్వ వశమాన స్వ. ఓం చక్ 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 జ్వాల 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 నరసింహాయ లక్ష్మీ నరసింహాయ అకర్షయామ అకర్షయామ అకర్షయామ. ఓం రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సచ్చిదానంద సాయినాత్మరాజ్. ఓం గురుదేవ దత్త. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్య దేవో భవ. ఓం గురుదేవ దత్త. అమ్మ ఐశ్వర్య, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో అది చాలా ఉత్తమమైంది, చాలా ఉత్తమమైంది అంటే తెలియని విషయం ఇది పబ్లిక్కు. అయితే మన వ్యూవర్స్కు దాని గురించి, చెట్ల నుంచి బంగారం అవుతుందా, చెట్ల నుంచి రూపాయలు తయారవుతాయా, బర్సాద్ అని అంటుంటారు అలాంటివి అవుతాయా అనే దాని గురించి నేను తెలియజేస్తాను. ఈ బంగారం అనేది పూర్వము ఈ చెట్లతోటి, చెట్ల క్రియలతోటి ఎన్నో సాధించేవాళ్ళు. అంటే ఇప్పుడు ఒక అస్త్రం ఉంది, బాణం. ఆ బాణానికి ఒక పసరు రుద్దేవాళ్ళు, రుద్ది దాన్ని ప్రయోగం చేస్తే అది మిజార్ లెక్క తయారైపోయి వేరే మీద పడి అది ఇట్లా తగిలిందంటే చనిపోయేవాళ్ళు. అలాంటివి క్రియలు ఇప్పటికీ ఆదిమానవులు వాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే, కోతులు ఉంటాయి కదా, ఎంతో స్పీడ్లో పోతాయి అవి, వాడు ఆ పుల్లతోటి కొట్టేసరికి ఆ దానికి ఒక స్టోన్ ఉంటుంది, రాయి డైమండ్ లాగా నల్లగా ఉంటుంది, దానికి ఒక పసరు పెడతారు వాళ్ళు. అది తాకంగానే అది అప్పటికప్పుడే కింద పడిపోతుంది. అంటే వాళ్ళు కోతులు కూడా తింటారు, ఎవరు ఆదిమానవులు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. అయితే దీనికి ఒక చిన్న కథ ఒకటి ఉన్నది. ఈ బంగారం తయారు చేయడానికి పూర్వము ఈ వేమారెడ్డి, అయితే ఈ వేమారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన వీళ్ళు వీళ్ళంతా వేమారెడ్డిలు రెడ్డి రాజుల కాలంలో వీళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు అన్నమాట. రాజుల టైపే వీళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఈయన వేమారెడ్డి అన్న ఆయన గిరిధావరి వీళ్ళు ఉంటారు కదా ఊర్లలో, ఆ టైప్ ఉండేవాడు ఆయన. ఎవరు వేమారెడ్డి వాళ్ళ అన్న. అయితే ఆయన తమ్ముడే ఈయన, వేమారెడ్డి తమ్ముడే అది మన వెంకరెడ్డి ఆయన పేరు. ఆ వెంకరెడ్డి తమ్ముడే వేమారెడ్డి, అన్న పేరు వెంకటరెడ్డి. అయితే ఈయన తల్లి తొందరగా చనిపో, అంటే చిన్నప్పుడే చనిపోతుంది వేమారెడ్డి తల్లి. అలా వదినే వేస్తుంది. ఆ రోజులల్లో వదిన అనేది ఎంత ఇది ఉండేది అంటే తండ్రి కంటే, తల్లి కంటే ఎక్కువ కూడా చూసుకునేవాళ్ళు మరిదిని, తల్లి లేదని చెప్పేసి. అయితే ఆమె ఈ వేమారెడ్డిని చాలా అల్లారు ముద్దుగా పెరుగు పెంచుతుంది అన్నమాట. అంటే ఒక కొడుకులాగా పెంచుతుంది. నరసమాంబ ఆమె పేరు. ఎవరి పేరు? ఈ వేమారెడ్డి వదిన పేరు. ఈ నరసమాంబ చాలా అల్లారు ముద్దుగా పెంచుతుంది, పెద్దవాడవుతాడు. అయితే ఆయనకి ఏది అడిగినా కానీ వాళ్ళ భర్త తెలియకుండా ఆయనకి ఇచ్చేది. అయితే ఆయన ఏమవుతుంది అంటే కొన్నాళ్ళకు మంచి యవనవతుడు అవుతాడు. అయిన తర్వాత కొన్ని దుర్వ్యసనాలకు పాలవుతాడు ఆయన వేమారెడ్డి. అయితే ఆయన ఏం చేస్తాడంటే, ఈ వేమారెడ్డి బ్రూతలకు వేషాలకు అలవాటు అవుతాడు. ఆయన ఇంట్లో ఉన్న డబ్బు అంతా తీసుకుపోయి వాళ్ళకు పెడుతుంటాడు. అయితే ఒకసారి ఏం చేస్తాడంటే, ఆయన ఈ వాళ్ళన్న వెంకటరెడ్డి ఉండు కదా, వాళ్ళ గవర్నమెంట్ పైసలు ఏవైతే కలెక్షన్ చేస్తాడో పబ్లిక్ మీద ఆ పన్నులు, అవన్నీ ఎత్తుకపోయి ఆ వేషకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసరికి ఆయన వెంకటరెడ్డిని తీసుకుపోయి జైల్లో పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళ నరసింహం ఉంది కదా, వాళ్ళ వదిని. ఆ వదిని ఏం చేస్తుందంటే, ఇంత నీకు సాయం చేసినా కానీ, నీకు ఇన్ని విధాలు నేను అన్ని విధాలు చూసినా కానీ, ఈరోజు నా భర్తను జైలు పాలు చేసినావు, ఏమో ఇది పద్ధతి కాదా, అది దాన్ని దూషిస్తుంది. అప్పుడు ఆయనకు ఒక మైండ్లో వస్తుంది, ఏమని నా అన్నను జైల్లో పెట్టించడానికి కారణం ఏది, బంగారం.
డబ్బు వీటిని తీసుకుపోయి నేను పేషలకు ఇచ్చి పాడు చేసినాను. అందుకని నేనేంటంటే దీనికంటే 100 రెట్లు కాదు, కొన్ని 1000 రెట్లు నేను బంగారం తయారు చేసి దీన్ని నేను నా వదినకి ఇస్తా అనేది ఆయనకు సంకల్పం వస్తుంది. వచ్చి మరి దీన్ని ఎవరు తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలనేది ఆయనకు ఒక ఆలోచన చెప్పి మంచి మేధావి మంచి మేధావి కావాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఒకటి ఉండేది, ఆయన పేరు అభిరాముడు, అభిరామాచారి, విశ్వబ్రహ్మడు అంటే మనోమయ త్రష్ట శిల్పి, విశ్వజ్ఞ అంటే అవసరం. అయితే గోల్డ్స్మిత్ ఆయన దోస్తు ఫ్రెండు, ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే మనము బంగారం తయారు చేద్దాం, నువ్వు కరిగించు అంతే, నేను చెట్లు తెస్తాను మూలికలు తెస్తాను, ఆ రాగిని కరిగించి దాని లోపల ఆ మూలికలు రసం పిండాలి, పిండినప్పుడు అది బంగారం అవుతుంది. దాని గురించి కొన్ని విద్యలు ఉన్నాయి, నేను దాన్ని మంచి మేధావైన భీమారెడ్డి బాగా చదువు అంటే చాలా చదివినోడు ఆ రోజులలో. ఆయన ఏం చేస్తాడు, రోజు మూలికలు తేవాలి, అక్కడ బంగారం ఆయన రాగి జరుగుతుంటే మా పసరాలు పిండాలి చూడాలి, బంగారం కాదు. లాస్ట్ కొన్నాళ్లకు ఈయన ఈ వేసవిలో అక్కడ వస్తలేడు, ఈ ఆయన అభిరామాచారిని అండర్ గ్రౌండ్ లేచేసి నువ్వు రోజు అరుగుతుండాలి పసర్లు పిండుతుండాలని చెప్పేసి ఆయన బయటకు పోనీయాడు. అప్పుడు వాళ్ళ వదినే అభిరామాచారికి చెప్తుంది, ఏదో నాయన వాడు పిచ్చిలేకపడ్డాడు అది ఏందో చూడు అని చెప్తే ఆయన కూడా ఇంట్రెస్ట్ మీద ఆ రాగిని గరిగి దాని లోపల పసర్లు పిండుతుంటే ఒకరోజు బంగారం అయ్యింది. కానీ అది తులం బంగారం అనేది వేడి చేస్తే అలక వస్తుంది, వేడి తగ్గుతుంది. ఎట్లా చేయాలని చెప్పేసి వేమారెడ్డి దగ్గర చెప్పబోతాడు, బంగారం తయారైంది కానీ వేటు వస్తలేదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వస్తుంది, ఇది దైవ సంబంధమైన, దీని పవర్ ఉండాలి దీని లోపల. అయితే దైవ సంబంధమైన పవర్ ఉండాలని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక యోగిని మనం కన్సల్ట్ చేద్దామని, ఎవరు ఈ అభిరామాచారి ఒక సిద్ధయోగి అనేట, ఆయన ఒక కొండ పైన ఉంటాడు అన్నమాట. ఆ ఊరోళ్ళు అందరూ అంటారు ఇక కొండ మీద ఒక సిద్ధయోగి ఉన్నాడు, ఆయనను పోయి కలిస్తే మనకు ఏదంటే అది చెప్తారని అనుకుంటారు. కానీ ఎవరు వెళ్ళరు ఆయన దగ్గరికి, ఆయన ఈయన వెళ్తాడు ధైర్యం చేసి అభిరామాచారి వెళ్ళి ఆ కొండలో పట్టున్న ఆయన దర్శనం చేసుకుంటాడు. కానీ ఆయన లేవడు, ఈయన ఏం చేస్తాడు కొన్ని పండ్లు పూలు ఆయనకు పాలు అవన్నీ పెట్టేసి వస్తాడు అభిరామాచారి. అయితే ఈ పండ్లు పూలు అవన్నీ ఆయన ధ్యానంలోకి వెళ్ళేసినప్పుడు చూస్తాడు ఎవరు పెట్టినామని, ఆయన పాలు తాగుతాడు పండ్లు తింటాడు, ఎవరు సిద్ధయోగి. అయితే తాగిన తర్వాత మళ్ళా రోజు అదే విధంగా పెడుతుంటాడు, ఎవరు అభిరామాచారి సీక్రెట్గా పోయి. అయితే వీడు ఎక్కడ వెళ్తున్నాడు అనే దాని గురించి ఈయన వేమన శోధన చేస్తుంటాడు. చేస్తే ఒక గుహలోకి వెళ్ళాడు, పోయి మళ్ళీ వస్తున్నాడు అని ఏమన్నాడు, సీక్రెట్గా చూసి వచ్చేస్తాడు. అయితే ఆ రోజు ఏమవుతుంది, ఆ సిద్ధయోగి కూడా ఆయన తపస్సు నుంచి విరమించుకొని అక్కడ కూర్చుంటాడు, ఆయన తపస్సులోకి వెళ్ళిపోడు. ఆయన రాగానే అంటాడు, బాబు ఇవన్నీ పెడుతున్నావు ఏంది కారణం అంటే నాకు మా స్నేహితుడు బంగారం చేయమని నన్ను దూషిస్తూ వేధిస్తున్నాడు, కాబట్టి నాకు బంగారం చేసి క్రియ చెప్పు అని చెప్తే ఆయన అది కాదు, నీకు ఒక క్రియ చెప్తా సిద్ధయోగం, ఆయన వ్యవస్థ పోయి బట్టలు లేకుండా నా దగ్గర రావాలి, వస్తే నీకు 4 మీద మంత్రం రాస్తాం, సిద్ధ పురుషుడు అయిపోతావు, ఒక చెట్టును పట్టుకున్నా బంగారం అవుతుంది అని చెప్పేస్తాడు. సరే అని చెప్పేసి నవేమాన ఈయన ఉన్నాడు కదా అభిరామాచారి, ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి మళ్ళీ బంగారం అది ఇది అని ఆలోచన చేసుకుంటుంటే ఈయన వేమన పోయి వదినకి చెప్తాడు, వదిన ఇట్లా సంగతి వీడు పోయి ఆడ ఇట్లా అడిగిండు అంటే అప్పుడు ఆమె వదిన చెప్తుంది, ఆమె ఏమంటుంది అంటే నువ్వు నీ రేపు అన్నీ పంపించొద్దు, అన్నీ ఈ ఇంటి లోపటి నుంచి బయటికి రానియద్దు. ఆయన పేరు శివయోగి, ఆ శివయోగి అనేది ఆ యోగీశ్వరుడు అక్కడ ఉన్నాడు కదా, ఆయన ఈయనకు వరం ఇచ్చిండు కదా, రేపు పొద్దున వీడు బంగారం చేసేది ఆయన 4 మీద రాస్తున్నాడు కదా, అదేదో నువ్వే చేయించుకో, విని పోకుండా చేద్దామని చెప్పేసి ఆమె దిద్దులలో ఒక దిద్దు దాచిపెట్టేస్తుంది. పెట్టేసి ఆయనకు చెప్తుంది వెంకటరెడ్డికి, స్వామి నాకు దిద్దు పోయింది, వీరు రేపటి వరకు నాకు తయారు చేసేయాలి, నాకు లేదు ఉండలేనని చెప్పేసి భర్తకు చెప్తుంది. భర్తకు చెప్తే ఆయన ఏం చేస్తాడు, చారి నువ్వు ఈ దిద్దు తయారు చేసి అమ్మగారికి రేపటి వరకు అంటాడు. ఈయన రేపు పొద్దున్నే పోయేది ఉంది ఎర్లీ మార్నింగ్ 4 o'clock బ్రహ్మముహూర్తాల్లో ఆ సిద్ధి పొందడానికి. అయితే ఆపేసేసరికి అప్పుడు ఈయన వేమన ఆ కొండపైకి వెళ్తాడు, వెళ్ళి ఆ సిద్ధయోగిని కలిసి కూర్చుంటాడు డ్రెస్ ఇప్పేసి.
ఆయన ఏమంటాడు, ఎవరైతే రావాలనో వాళ్ళు రాలేదు, కష్టపడ్డాడు. నీకు దత్తం ముందు నీకు చెప్తా నేను, రేపటి వరకు నేను మరణించేది ఉంది, ఇంకా కొన్ని గంటల అలా మరణిస్తా నేను, ఈ మంత్రం నీకు తప్పదు, చెప్పక తప్పదు. ఈయనేమంటాడు, ఆయన నా మిత్రుడే స్వామి, నా గురించి వచ్చాడు మీ దగ్గరికి, మీరు ఆ మంత్రాన్ని నాకు నాకు ఇవ్వండి అని చెప్తే, అప్పుడు ఆయన నోటి మీద ఆ నాలుక పైన ఆ మంత్రాన్ని రాస్తాడు సిద్ధ అయిపోయి. అయితే మనిషి ఏమవుతుందంటే, మనిషి అనేది ఆయన ముందు యోగి, ముందు భోగి, ఎవరు వేమన, తర్వాత యోగి అయిండు. ఆయన వైరాగ్యం వచ్చేసింది, డబ్బు గిట్ట అంతా అనేది వాడేసి జైలుకు పంపిండు కదా, అందుకని వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చిన తర్వాత ఆయనకు సన్యాసం కూడా వచ్చేస్తుంది, అంటే ఇదంతా వేస్ట్ అనేది సన్యాసించేస్తాడు. అయితే ఈ వైరాగ్య బైరా ఈయన ఏమైండు, సన్యాసి వరకు వచ్చేసిండు, భోగి వైరాగ్య అయ్యండు, వైరాగ్య పోయి సన్యాసి అయ్యండు. ఇక ఆయనకు మిగిలింది బైరాగ్ ఒకటే. ఎప్పుడైతే ఆయన దగ్గర పోయి ఆ విద్య నేర్చుకున్నాడో బైరాగ్ అయిపోయాడు. అయితే ఆయన కొండ నాలుక మీద రాయగానే ఆయనకు ఒక రకమైన దివ్య తేజస్సు వచ్చేస్తుంది. ఈ గుడ్డలన్నీ బీకి అక్కడ పడేసేసి కిందికి నడుచుకుంటూ వస్తుంటాడు. అప్పుడు ఈయన అభిరామాచారి ఆ దిద్దులు చేసి వాళ్ళ తల్లి వాళ్ళ వదినకి ఇచ్చేసి ఆయన కొండపైకి ఎక్కుతుంటాడు. ఈయన మెరుసుకుంటా కిందికి వస్తుంటాడు, ఒక తలతల మెరుస్తుంటాడు వేమనారెడ్డి. ఏంది ఇట్లా అయిపోయినా ఏం రాదంటే, నీకు ఏదైతే నేను నీకు ఇవ్వాలనుకుండా గురువుగారు, అది నేను దొంగతనంగా తీసేసుకున్నాను నీ పేరు చెప్పి, కాబట్టి నా జీవితాంతం నిన్ను గుర్తు చేసుకుంటా అని అప్పటికప్పుడే ఒక పద్యం పాడతాడు ఆయన మీద. అయితే ఆ పద్యం లోపల ఏం చేస్తాడు, ఆయన అభిరామాచారి పేరు పెట్టుకుంటాడు, నా జీవితంలో నిన్ను మరవలేనని. అయితే యోగి అయిపోయాడు, బైరాగ్ అయిపోయాడు. బైరాగ్ అంటే ఏంది, ఇక గుడ్డలుండే ఏముండయి మనసులో మీకు ఆలు, మరి బంగారం ఏమైందిరా, బంగారం అది వేటు వస్తుంది అది అంటే ఓ చెట్టును బట్టి చూపిస్తాడు, అది పట్టుకోగానే బంగారం అయిపోతుంది, ఇదంతా బంగారం అయిపోతుంది అని చెప్తాడు. అయితే ఈయన కొన్ని మూలికలతోటి ఒక కుండల లోపల 40 రోజులు పెట్టి దానికి ఇనుము మీద పోసినా బంగారం అవుతుంది, రాగి మీద పోసినా బంగారం, అది ఒక బర్రెల దొడ్డిలో పెడతారు వీళ్ళు. అయితే ఆ బర్రె చైన్ తలిగి ఆ కాలు తలిగి పడిపోతే ఆ బర్రె కట్టేసిన చైన్ కూడా బంగారం అయిపోతుంది. ఇక్కడ సిద్ధి పొందిండు, అక్కడ మూలికలతోటి కూడా బంగారం అవుతుంది, రెండు విధాలు అయింది. అయితే ఈయనకి ఏంది ఈ వైరాగ్యం రావడానికి కారణం ఏంటంటే, అక్కడ ఆయన సిద్ధయోగి. మళ్ళీ వచ్చేసి ఈయన వదినే వదినని ఎప్పుడైతే అడిగిండో ఆ సిద్ధి పొంది పిచ్చోడయిండు కొన్ని రోజులు. భార్యను ఏం చే అది వదినని ఏమంటాడు, అమ్మ నాకు ఈ విశ్వద అనేది నాకు ఒక వేష్య ఉండేది. అయితే ఆ విశ్వద అనేది ఏం చేస్తుంది అంటే, ఈయనకు వైరాగ్యం రావాలి, ఇంతమంది మేధావి, ఈయనకు ఈ మేధావికి నేను వైరాగ్యం చెప్పించి నేను ఈయన ఇంత మేధావిని నేను ఈయనను అధోగతి చేయొద్దు, ఈయనను అదే రూట్లో పంపించాలని ఆమె ఆలోచన చేసి ఆమె ఏం చేస్తుంది అంటే, ఈ నాకు ముక్కెర కావాలి, మీ వదిన ముక్కెర కావాలి, అది నాకు తెచ్చిస్తేనే నువ్వు నాది ఇంటికి రావాలని చెప్తుంది. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, పోయి వదినని అడిగితే ముక్కెర అయితే ఏ అడిది అడగదు, దీని లోపల ఏదో ఉంది మర్మం అని చెప్పేసి ఆమె ఏమంటుంది, నువ్వు పలాని పౌర్ణమి రోజు రా నీకు ఇస్తా అంటుంది. అప్పుడు ఏం చేస్తుంది ఆమె అంటే, వేమనరెడ్డి వస్తాడు, వదిన ఇవాళ పౌర్ణమి నాకు ఇచ్చే నేను తీసుకుపోయాడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే నిలబడతాడు. అప్పుడు ఈమె వదిన ఏం చేస్తుంది, ఆమె గుడ్డలని బీకేసేసి ఆమె చెప్తుంది, ఎవరు విషద చెప్తుంది, ఆమె వివస్థ అయ్యి గుడ్డలు లేకుండా వంగి వెనుకకు ఒక 3 అంగుళం అది ఒక 3 అంటే దాన్ని 12 అంగుళముల దూరం పెట్టాలి ముక్కెర, ఆమె ఆ కాళ్ళ మధ్య నుంచి తీసుకోవాలి, అప్పుడే తెచ్చి నాకు ఇవ్వాలంటుంది. సరే అని చెప్పేసి వదినకి చెప్తే వదిన నీకు పౌర్ణమి రోజు రా ఇచ్చేస్తా అంటుంది. పౌర్ణమి రోజు ఈయన రాగానే గుడ్డలను తీసేసి ఆమె వంగి ఆ 12 అంగుళముల లోతుకు ఈ చెయ్యి పెట్టేసి ఆ ముక్కెర అందుకుంటుంటుంది. అప్పుడు ఈయన చూస్తాడు, అమ్మ వదిన ఏంది ఇదంటే, నీకు ఆ వేసి ఈ విధంగా తీసుకురమ్మన్నది చూడు అని చెప్పేసరికి ఈ కళ్ళు ముక్కు నోరు ఈ రెండు ఇవేటి నాసికముల ఇది నోరు ఎన్ని రంధ్రాలు ఇక్కడ 4 ఇదొకటి 5 ఇవి 2 ఎన్ని 7 గుదము మూత్రం పోసేది మర్మాంగనం మొత్తం 9 రంధ్రాలు ఏకమైపోయినాయి అని ఉండగానే ఈయన చూస్తాడు ఈ నవరంధ్రాలతోటి కూడుకున్న ఈ తోలు దీని గురించి నేను ఇంత తపన పడుతున్నా అని చెప్పేసి ఆయన వైరాగ్యానికి వచ్చేసి ఆయన దేశాల మీద పడి విశ్వద
ఆమె సుమతి అలా వదినే ఈ ఫ్రెండు ఈ ముగ్గురు పేర్లు వచ్చేటట్టు ఆయన తేట తెల్లమ్మకు పద్యాలను మొత్తం ప్రపంచం అంతా వెళ్ళవిరిచిండు. ఏమని విశ్వద అభిరామ వినురవేమ వినురవేమ అనేది ఈ మొత్తము ఆయనకు జరిగిన ఎక్స్పీరియన్స్ తోటి ఏంది అసలు ప్రపంచం ఏంటి ఏది వాడాలి ఏది వాడొద్దు ఏం జరుగుతుంది అనేది పద్యాల ద్వారా తెలియజేసిండు ఆయన. అయితే ఆ విధంగా తెలియజేసేటప్పుడు ఏమైంది ఈయన అభిరామాచారి కూడా ఆయన వెంబడి ఫాలో అవుతాడు ఎవరు ఈ విశ్వబ్రహ్మడు. అయిన తర్వాత వీళ్ళు తిరుగుతుంటారు కదా ఈమె విశ్వద ఉంది ఆ వేశ్య ఆమె కూడా సన్యాసం తీసుకుంటుంది ఎవరు విశ్వద. అయితే ఈయన రాసిన ఏవైతే ఉన్నాయో ఆయనకు మెంటల్లీ ఆయన పిచ్చోడు అయిపోతాడు. పిచ్చోడు అని మనం అనుకుంటాం కానీ బైరాగేయండి ఆయన. అయితే ఎక్కడ చిత్తుకాయదం దొరికితే దాని మీద రాసేది పద్యం ఆ చిత్తుకాయదాలన్నీ సంచిలేసి పెట్టిండు ఆయన వేస్ట్ సరి రాసినాం పాడేసినాం అన్నట్టు. అయితే ఆ చిత్తుకాయదాలన్నీ అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన దగ్గర పరిపాలన చేసేది కదా. అయితే వాడు ఒక ఇంగ్లీష్ వాడు తెలుగు నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఆ ఊరికి పోయి ఈ పద్యాలన్నీ ఎవరు రాశారు ఇవి ఎట్లా ఉన్నది అంది తెలుసుకొని పిల్లల్ని అడుగుతారు ఈ పద్యాలు వాడుతారు కదా పిల్లలు కూడా వాడుతారు అవి ఏవో ఎక్కడ అంటే పలాను ఇంటి దగ్గర ఇట్లా ఉందంటే ఆ ఇంటిలో సెర్చ్ చేస్తే చిత్త కాగితాలన్నీ వెళ్ళినాయి. అది ఇంగ్లాండ్ వాడు ఇంగ్లీష్ వాడు దాన్ని ఏం చేసిండు ప్రింట్ అయిపించాడు. అది దానికి అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది గిన్నీస్ రికార్డు వచ్చింది ఎక్కడ ఇంగ్లాండ్ లోపల మంచి పేరు వచ్చింది. అప్పుడు మన ఇండియన్ వాళ్ళు కళ్ళు తెరిచి ఇంత పెద్ద యోగి అయినా ఇంగ్లాండ్ లోపల ఇటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి వీళ్ళు కూడా ప్రింట్ అయిపించారు దాన్ని ఇంగ్లీష్లోకి అయితే తెలుగులో ఇప్పించారు ఆ పద్యాలు ఫస్ట్ ఇంగ్లాండ్లో జరిగింది ఇది. అయితే మానవుడు ఏదైతే ఉందో సాధించడానికి అప్పుడు ఆ చెట్లు మూలికలు అనేటివి ఉన్నాయి ఈ రోజులలో ఉన్నాయి కానీ గుర్తుపట్టలేము మనం చేయలేము. నువ్వు ఆ మూలికలతోటి బంగారం అంటున్నావు కదా చేయలేము. అయితే ఈ బంగారం చేసే విధానం ఇప్పటికి ఉంది మా దగ్గర అది ఉంది మా దగ్గర ఇది ఉందని మోసాలు చేస్తారు ఆ మోసాలకు పోయేది లేదని నేను వేరు సందర్భ మానవులకు చెప్తున్నా. అది ఆ మూలికల ద్వారా బర్సాద్ అయిందంట నోట్లు పడతాయంట నల్ల పసుపు ఉంటాయి ఈ నల్ల పసుపు ద్వారా అయ్యేది లేదు చెట్లతోటి బంగారం అయ్యేది లేదు. ఆ రోజులు పోయినాయి మంత్రాలకు చింతకాయలు రాలేవు అందుకంటే సాధన చేయాలి ఒక 10% మంత్రాలు ఉన్నాయి 10% మూలికలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇది వేరే వాళ్ళు వచ్చి మీరు దీని బంగారంతో ఇదే బంగారం చేసిస్తాము ఇక్కడ బంగారం దొరికింది ఇక్కడ నీది ఉంది ఇవన్నీ నమ్మకండి హాయిగా ఉన్న దాంట్లో బతకడానికి ప్రయత్నం చేయండి అని నా వ్యూవర్స్కు నా యొక్క ప్రేక్షకులకు చెప్తున్నాను. జై గురుదత్త.